नमस्कार। जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। ఏమైంది మోనికాకి? నిన్న యమహానగరి కలకత్తాపురి అని పాట పాడింది, ఈ రోజు వస్తూనే టైం కాన్ టైం అప్పుడు నేషనల్ యాంథమ్ చెప్తుంది అనే కదా. ఎందుకు చెప్పానంటే జనగణమన రాసింది ఎవరు? గొప్ప వ్యక్తి అండి, రవీంద్రనాథ్ టాగోర్. ఆయనది కలకత్తానే, కానీ ఆయన మాత్రం మన నేషనల్ యాంథమ్ రాసేటప్పుడు ఎక్కడున్నారంటే చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉన్నారు. కానీ ఆయన బెంగాలీ. సో మరి బెంగాలీ రెసిపీస్ గురించి చెప్పుకుంటూ వండుకుంటూ రుచి అంటే టేస్ట్ ని ఎంజాయ్ చేస్తూ అలాగే ఆ ప్లేస్ గురించి చెప్పుకుంటున్నప్పుడు అంత గొప్ప వ్యక్తి అయిన రవీంద్రనాథ్ టాగోర్ గారిని గుర్తు తెచ్చుకోకపోతే ఎలా? టైం లేదు కాబట్టి జనగణమన మొత్తం పాడలేదు, కానీ ఐ లవ్ ఇండియా అండి, భారత్ మాతాకి జై. సో మరి ఈరోజు మంచి మంచి బెంగాలీ రెసిపీస్ ని మీకు పరిచయం చేద్దాం అనుకున్నాను. పనిలో పని ఈ విషయం కూడా మీకు చెప్పేశాను అనమాట. ఈ రోజు నేను పరిచయం చేయబోయే రెసిపీ ఏంటో చెప్పనా? మచ్చో అంటే బెంగాలీస్ కి చాలా ఇష్టమైన రెసిపీస్ అండి ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళకి ఫిష్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ మీల్స్ లోని ఫిష్ కంపల్సరీగా ఉండాలి ప్రతిరోజు. సో అందుకే ఈ రోజు నేను మీకు ఫిష్ బిర్యానీ తయారు చేసి చూపించబోతున్నాను. సో ఇది మాత్రం బెంగాలీ స్టైల్లో ఉంటుంది, అండ్ ఎస్పెషలీ దిస్ ఇస్ ఫేమస్ ఇన్ బెంగాల్ అనమాట. కానీ మనం కూడా తయారు చేసుకొని తింటే ఇది ఇక్కడ కూడా ఫేమస్ అయిపోతుంది, మనకు కూడా నచ్చేస్తుంది. వాళ్ళకి ఇంకా బాంగ్రా అనే ఒక ఫిష్ ఉంటుందండి, అది కూడా చాలా ఫేమస్. హిల్సా, రోహు, బాంగ్రా ఈ మూడు చేపలు బెంగాలీ వాళ్ళు ఎక్కడున్నా సరే చాలా ఇష్టపడి ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చుకొని తింటారు. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఈ ఫిష్ పీసెస్ని మ్యారినేట్ చేసుకోవాలి. సో కొంచెం పెరుగు వేసుకుంటున్నాను, ఆ తర్వాత కాస్త కారం, కొంచెం ఉప్పు. కొంచెం నిమ్మరసం. వీటితో ఈ ఫిష్ పీసెస్ ని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఓకే, చూసారు కదా మ్యారినేషన్ ప్రొసీజర్ ఎలా ఉందో? చాలా సింపుల్, పక్కన పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే ప్యాన్ హీట్ అయింది కదా, ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం. అండ్ టూరిస్ట్ని కూడా కలకత్తా ఎక్కువ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ కాళీ టెంపుల్ కానీ, హౌరా బ్రిడ్జ్ కానీ, ఇంకా చూడటానికి చాలా పార్క్స్ ఉన్నాయి, ఫ్లవర్ గార్డెన్స్ ఉన్నాయి. ఇంతే కాకుండా కలకత్తా ఇస్ ఫేమస్ ఫర్ షాపింగ్ అండి. మీ కళ్ళు చెద్దిరిపోతాయంటే నమ్మండి, అసలు ఎటువైపు చూడాలా అని ఆలోచిస్తారు మీరు. షాపింగ్ అంత బాగుంటుంది కలకత్తాలోని. సో నెయ్యి వేడైంది కదా, ఇప్పుడు కొంచెం లవంగాలు వేసుకుందాం, ఆ తర్వాత కాస్త ఇలాచి, దాల్చిన చెక్క. ఇప్పుడు ఉడికించిన బాస్మతి రైస్ ని ఇందులో వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుందాం, అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇటువైపు ఒక ప్రొసీజర్ ఉంది, కొంచెం ఆయిల్ వేసుకొని ఇది మనం ఫిష్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి నేను నార్మల్ ఆయిల్ వేసుకుంటున్నాను. కానీ ఎక్కువగా బెంగాలీస్కి
మస్టర్డ్ ఆయిల్ అంటే చాలా ఇష్టం. సో మస్టర్డ్ ఆయిల్లో కూడా వాళ్ళు ఎక్కువగా కుక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఆనియన్స్ వేసుకుందాం. సర్సొంక తేల్ అంటారు, అంటే మస్టర్డ్ ఆయిల్. అండ్ వాళ్ళు ఎక్కువగా గసగసాల పేస్ట్ని కర్రీస్లో వాడుతూ ఉంటారు, ఎస్పెషలీ ఫిష్ చేసుకునేటప్పుడు అనమాట. గసగసాలని పేస్ట్ చేసి దాన్ని వాటర్లో వేసి, అది వాటర్ ఉంటుంది కదా గసగసాల పేస్ట్లో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసేస్తారు. ఆ వాటర్ని మాత్రమే యూజ్ చేస్తారు, ఆ పేస్ట్ని యూజ్ చేయరు. ఆ రెసిపీస్ కూడా చాలా సూపర్గా ఉంటాయి. ఓకే, ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. అండ్ మీకు ఇంకా సారీస్ గురించి చెప్పాలి కదా, బెంగాలీ సారీస్ అంటే ఈ టైప్లో ఉంటాయి, చాలా ఫేమస్ కాటన్ సారీస్ అనమాట, బెంగాల్ కాటన్ సారీస్ అంటారు. ఇవి మనకు అన్ని రకాల ప్లేసెస్లోనే దొరుకుతూ ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు అక్కడ నుంచి తెచ్చి అమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ కాల్కటా ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ సారీస్ అనమాట. సో నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకున్నాం 2 నిమిషాలు. సో మరి ఇది ఫ్రై అవ్వడం కాస్త టైం పడుతుంది కదా. ఓకే, ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ వేసుకోవాలి. ఫిష్ వేసాక చాలా జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి, దాన్ని అస్సలు కదపకూడదు, జస్ట్ ఇలా స్టిర్ చేసుకోండి. ఇప్పుడు ఏం వేయాలంటే కొంచెం జీరా పౌడర్, పసుపు. ఫిష్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది, సో మనకి ఎక్కువ టైం పట్టదు. వాటర్ వేద్దాం. ఓకే, సో ఇప్పుడు కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలి. జీరా పౌడర్ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు, కానీ ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి నేను వేసుకున్నాను. ఒక 2 మినిట్స్ మనం దీన్ని కవర్ చేద్దాం. సో ఫిష్ సాఫ్ట్గా ఈ గ్రేవీలో కుక్ అయిపోతుంది. 2 మినిట్స్ వెయిట్ చేస్తారా? కుక్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ ప్రాసెస్, ప్రాసెస్లో లాస్ట్లో ఉన్నాం అన్నమాట. కొంచెం కరివేపాకు వేసుకుందాం.
అలాగే కొంచెం పుదీనా. మనం ఆల్రెడీ ఇక్కడ రైస్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఘీలో వేసుకొని మసాలాలు వేసి ఈ రైస్ని ఇలా దీని మీద వేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని ఓకే, ఇప్పుడు మూత పెడితే ఆ గ్రేవీ నుంచి వచ్చే ఫ్లేవర్ అంతా కూడా మనకి పైన రైస్కి స్ప్రెడ్ అవుతుంది. సో దాన్ని కవర్ చేసి కాసేపు ఉంచుదాం. ఈలోపు నేను సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. డిష్ అవుట్ చేసేద్దాం. షర్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కాస్త పుదీనాతో గార్నిష్ చేసుకుందాం. చూసారు కదండి, బెంగాలీ స్పెషల్ ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బెంగాలీ స్టైల్ ఫిష్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: బిర్యానీ రైస్ 1 కప్పు, నూనె 4 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, చెక్క 1, లవంగాలు 4, యాలకులు 4, చేప ముక్కలు 3, పెరుగు 1 కప్పు, నిమ్మరసం 2 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, కారం 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 4, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్. బెంగాలీ స్టైల్ ఫిష్ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో చేప ముక్కలు, పెరుగు, కారం, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. మరో ప్యాన్లో నెయ్యి వేసుకుని లవంగాలు, యాలకులు, చెక్క, ఉడికించుకున్న బాస్మతి రైస్ కూడా వేసి బాగా వేయించుకొని మూత పెట్టుకోవాలి. మరో ప్యాన్లో నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు, జీలకర్ర పొడి, పసుపు, బిర్యానీ మసాలా వేసి బాగా ఉడికించుకోవాలి. ఆపై కరివేపాకు, పుదీనా వేసి రైస్ మిశ్రమం కూడా వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పుదీనాతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఫిష్ బిర్యానీ రెడీ. ఫిష్ బిర్యానీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ చాలాసార్లు తిని ఉంటారు కదా. ఫిష్ బిర్యానీ తిన్నారా? చాలా తక్కువసార్లు తిని ఉంటారు, లేకపోతే అసలు తినలేదేమో, అందుకే నేర్పించాను. సేమ్ ఇలాగే తయారు చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. చేయడం బాగుపడం అంటూ జరుగుతుంది ఎప్పుడైనా, ఎందుకంటే మంచి మంచి రెసిపీస్ ఆ స్టేట్లో ఫేమస్ అయినవి మాత్రమే టేస్ట్ ఆఫ్ ఇండియాలో పరిచయం చేస్తాం. లవ్లీ, చాలా బాగుంది. కాకపోతే డిఫరెన్సెస్ చెప్తాను. మామూలు బిర్యానీలో ఎక్కువ మసాలా, స్పైసెస్ అన్నీ యాడ్ అయి ఉంటాయి కదా, ఇందులో మాత్రం చాలా తక్కువ, చాలా మినిమల్గా ఉన్నాయి అన్నమాట. రోజు అంతంత మసాలాలతో బిర్యానీలు తినాలంటే కూడా కష్టమే కదండి. సో ఫర్ అ చేంజ్ ఇది ట్రై చేయండి. మసాలాలు లైట్గా ఉన్నాయి, టేస్ట్ మాత్రం ఓ లెవెల్లో ఉన్నాయి. ఇంతేకాదు, ఫిష్ బిర్యానీ అనేది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ కదా, అండ్ రెగ్యులర్గా తినాం కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. సో ఫిష్ బిర్యానీతో పాటు ఇంకొక రెసిపీ కూడా ఉంది, అది కూడా ఫిష్తోనే చేస్తారు, సర్సో మాచ్. అది కూడా బెంగాల్లోని చాలా ఫేమస్. మరి అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. కాలకటా రెసిపీస్ అనగానే
ఎక్కువగా ఫిష్ రెసిపీస్ ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళకి ఫిష్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ ఫిష్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకో తెలుసా, వాళ్ళ కర్రీస్ కూడా చాలా స్పైసీగా ఉంటాయని అస్సలు అనుకోద్దు. కొంచెం స్వీట్గానే ఉంటాయి. వాళ్ళు ఎక్కువ స్వీట్ యూజ్ చేస్తూ ఉంటారు, అంటే షుగర్ వేస్తూ ఉంటారు అన్నమాట. ఇవన్నీ కాదు కానీ అసలు బెంగాలీ ఫిష్ కర్రీ అంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకు మీరు ఇప్పుడు ఈ కర్రీ చూస్తే ఎందుకో మీకు తెలుస్తుంది. వాళ్ళు వేసే ఇంగ్రీడియంట్స్ కానీ వాళ్ళు చేసే స్టైల్ కానీ చాలా డిఫరెంట్. అది ఎలాగో నేను చెప్తాను, అప్పుడు మీరు కూడా చేసుకొని ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. కాలికట్టా వెళ్ళవలసిన అవసరం లేదు. సర్సొంక తేల్ అంటే మస్టర్డ్ ఆయిల్. వాళ్ళ ఫిష్ కర్రీస్ అన్నీ కూడా మస్టర్డ్ ఆయిల్తోనే తయారు చేసుకుంటారు. సో మనం కూడా మస్టర్డ్ ఆయిల్తో చేద్దాం. ఆ తర్వాత వాళ్ళు వేసుకునే మరొక ఇంగ్రీడియంట్ ఉందండి, దానివల్ల టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఇంగ్రీడియంట్ ఏంటంటే కలోంజి, నల్ల జీలకర్ర. ఇది ఎక్కువగా వాళ్ళ రెసిపీస్ అన్నిట్లో యూజ్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ నల్ల జీలకర్ర వేసుకుంటున్నాం. ఇది చాలా సింపుల్, చాలా ఫాస్ట్, చాలా ఈజీ కుకింగ్. రైస్తో సూపర్గా ఉంటుంది ఇది. నెక్స్ట్ షాజీరా, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఓకే, సగం కర్రీ తయారు చేసేసుకున్నామండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆవపొడి, ఆవాల్ని పొడి చేసుకోవాలి. సో ఈ ఆవపొడిని ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాలి. యాక్చువల్లీ మనం ఆవాలు ఉంటే పొడి చేసుకోవచ్చు, లేదంటే ఆవాల్ని కాసేపు నానబెట్టాలన్నమాట. నానబెట్టి దాన్ని గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. లేదా మీరు ఫాస్ట్గా తయారు చేయాలి అనుకుంటే ఇలా రెడీమేడ్ పౌడర్ కూడా వేసేసుకోవచ్చు. సో ఆ పౌడర్ కొంచెం మిక్ వేసుకుందాం, అప్పుడే మనకి గ్రేవీ వస్తుంది. ఆ తర్వాత కొంచెం ఉప్పు, ఆ తర్వాత ఫిష్. యువర్ చాయిస్, మీకు ఏ ఫిష్ కావాలనుకుంటే అది వేసుకోవచ్చు. ఏ ఫిష్తోనైనా ఈ రెసిపీని మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ పౌడర్స్లోని మనం వేసుకున్న ఆవపొడిలోని ఇది చక్కగా ఫ్రై అవ్వాలి. సో జాగ్రత్తగా టర్న్ చేసుకుందాం. ఓకే, కాసేపు మూత పెడితే ఫిష్ ఆ స్టీమ్కి సాఫ్ట్గా అయ్యి కుక్ అవుతుంది. ఓకే, డన్, కుక్ అయిపోయింది. సో ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుంటాను. చూస్తారు కదా ఎంత ఈజీ ప్రాసెస్, చాలా ఫాస్ట్గా కుక్ చేసుకోవచ్చు. సో మరి సర్సో మచ్ రెడీ అయిపోయింది.
దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేయండి. సోర్సే మాచ్ కావాల్సిన పదార్థాలు: ఆవు నూనె 1 కప్పు, నల్ల జీలకర్ర 1 టీ స్పూన్, షాజీరా 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 4, చేప ముక్కలు 4, ఉప్పు తగినంత, ఆవాల పొడి 2 టీ స్పూన్లు. సోర్సే మాచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో ఆవు నూనె వేసుకుని నల్ల జీలకర్ర, షాజీరా, పచ్చిమిర్చి, ఆవాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకొని చేప ముక్కలు వేసి అందులో కాసేపు ఫ్రై చేసి మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సర్సో మాచ్ రెడీ. సర్సో మాచ్ రెడీ అయిపోయింది కదండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసారు కదా. ఓకే, దీని టేస్ట్ ఇందాక ఫిష్ బిర్యానీ చేసుకే కానీ నాకు ఆకలి బాగా వేసేసింది. ఎంత వేరంగా తింటానో అనుకున్నాను. ఇప్పుడు దీన్ని చూస్తుంటే ఆ ఆకలి మరింత డబుల్ అయింది. ఫస్ట్ టేస్ట్ చెప్పేసి ఆ తర్వాత నా ఆకలి కాలేదో నేను పడతాను. ఫస్ట్ బాగా వేసుకున్నాం కదా, కారకారంగా ఉంది. అండ్ జస్ట్ మ్యామ్ స్టీమ్ తో కుక్ చేసాం కాబట్టి ఫిష్ సాఫ్ట్ గా ఉంది. అండ్ ఇలా అసలు ముళ్ళు లేవు, చాలా ఈజీగా తినేయచ్చు. సో అలాంటి ఫిష్ ని ప్రిఫర్ చేస్తే బెటర్. ఆవ పొడి వేసుకున్నాం కదండి, ఆ టేస్ట్ ఉన్నది చాలా డిఫరెంట్ గా ఉంది. మీకు తెలిసిన ఫిష్ కర్రీస్ అన్ని జనరల్ గా జీలకర్ర ముద్ద లేకపోతే గసగసాలు అండ్ ధనియాల పేస్ట్ ఇలాంటివన్నీ వేసి కొబ్బరి తురుము వేసిన కర్రీస్ చాలా సార్లు మీరు టేస్ట్ చేసి ఉంటారు. కానీ ఆవ పొడితోటి ఆవాలు పేస్ట్ తోటి చేసినవి ఓన్లీ క్యాల్కటా స్పెషల్ అన్నమాట, బెంగాలీ స్పెషల్. సో దీని టేస్ట్ అల్టిమేట్ అండ్ చాలా డిఫరెంట్. సో మరి చూసారు కదా, మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేయండి. నేను ఇప్పుడు నా పని చూసుకుంటానండి. అదే బిర్యానీ ఫిష్ రెండు రెడీ అయిపోయాయి కాబట్టి ఓ పక్కకి వెళ్ళి ఆ మామని తినేస్తాను. సో మరి ఈ ఎపిసోడ్ కానీ మీరు మిస్ అయినట్లుగా అయితే ఏం చేయాలి? www.youtube.com/etvabiruchi, www.facebook.com/etvabiruchi వెబ్సైట్స్ లో మళ్ళీ మళ్ళీ వాచ్ చేయొచ్చు. సో మరి రేపటి ఎపిసోడ్ లో మరొక రెండు రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై.